बिर्ला टेंपल इटे अमर बिर्ला स्तूप इट सेक्रेटरियट इट बाबा साहेब अंबेडकर विग्रह इवन्नी चूस्तुंटे निजंगा हैदराबाद 9 ఏళ్ల ముందే ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే ప్రతి ఒక్కరూ మరి చెప్పుకునేటువంటి స్థాయిలో మరి కార్యక్రమాన్ని ఇక్కడ చూస్ చేసి నిర్వహిస్తున్న మరి ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ గారు మేడం గోయల్ గారికి శిఖా గోయల్ గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవనీయులు తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే మా అన్న గౌరవ పెద్దలు హోమ్ శాఖ మాతిలు మహమ్మద్ అలీ గారు మరో ముఖ్య అతిథి మహిళలకు ఒక శక్తిని నేహా గారు అన్నట్టు మహిళా శక్తిని యుక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉద్యమ కాలంలో మరి వారి శక్తిని వారికి తెలియజెప్పే విధంగా మరి పని చేసిన మా అందరికి ఆదర్శ ప్రియులు అక్క ఎమ్మెల్సీ కవిత గారికి గౌరవనీయులు మహిళా కమిషన్ చైర్ పర్సన్ గారు సునీత లక్ష్మారెడ్డి గారికి గౌరవ మేయర్ గారు విజయలక్ష్మి గారికి గౌరవ డీజీపీ గారికి నాని గారికి అలాగే గౌరవ పోలీస్ అధికారులు వేదిక మీద ఉన్న అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈ రోజు ఉమెన్ సేఫ్టీ మరి షీ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల భద్రత పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్ని విషయాలు మరి వివరించి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన షీ టీమ్ కావచ్చు మహిళల కష్టాలు కుటుంబంలో గాని లేకపోతే పని చేసే ప్రదేశంలో గాని ఎదుర్కొనే సమస్యలు మనం షీ టీమ్ గురించి చూస్తున్నప్పుడు ఒక నిఘా నేత్రం తల్లి తండ్రి పక్కన లేకున్నా తనకే ఇబ్బంది ఉన్న మరి తనకంటూ ఒక రక్షణ కవచంగా ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పి భావించే విధంగా ఈ కార్యక్రమాలు జరగటం భారతదేశంలోనే తలమానికంగా అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక కమాండ్ కంట్రోల్ చూసినప్పుడు ఈరోజు పొద్దున నేను మహబూబాబాద్లో పోలీస్ ర్యాలీలో పాల్గొన్నాను మరి ఒక మారుమూల గ్రామ పంచాయతీగా ఉన్న మహబూబాబాద్ ఈరోజు ఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉండటం దాదాపు 850 మంది పోలీసులు అక్కడ పనిచేయటం అక్కడ కూడా ఒక కమాండ్ కంట్రోల్ మనకు తెలియదు మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో తెలుసు ప్రతి జిల్లాను ఇక్కడ అనుసంధానం చేసే విధంగా మరి భారతదేశానికి ఆదర్శంగా పోలీస్ వ్యవస్థ ఉండటం అందులో ప్రత్యేకంగా మహిళల భద్రత పట్ల మనం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి మా సెక్రటరీ గారు కూడా భారతి గారు ఇక్కడే ఉన్నారు మాకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా మాకు అందుబాటులో ఉండే పోలీస్ అధికారులు పోలీస్ వ్యవస్థ ఉండబట్టి ఈరోజు తెలంగాణలో ఉండే మహిళలు హాయిగా నిద్రపోగలుగుతున్నారు ఎక్కడున్నా ఒక నమ్మకం విశ్వాసంతో తిరిగి ఇంటికి రాగలుగుతున్నారు అని అంటే మీరిచ్చే భరోసా అని చెప్పి తెలియజేసుకుంటూ మనకు నానుడి ఉంది మరి ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పి మరి బాబా సాహెబ్ అంబేద్కర్ మరి మహిళలు సాధించిన ప్రగతిని చూసి ఆ దేశం ప్రగతిని మనం అంచనా వేయొచ్చు అని చెప్తారు అంటే ఇప్పుడే నానిగారు చెప్పినట్టు ఏ రాష్ట్రానికి వెళ్ళిన తెలంగాణ అభివృద్ధి గురించి కావచ్చు సంక్షేమం గురించి కావచ్చు లేకపోతే మరి పోలీస్ శాఖలో మరి అమలు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాల గురించి చెప్తున్నారు అంటే నిజంగా ఒక తండ్రి మనసు ఉన్న ముఖ్యమంత్రి తల్లి తండ్రి ఒక బిడ్డ బయటికి వెళ్తే తను ఎంత క్షేమంగా ఉండాలి అని భావిస్తారో తన గురించి ఎంత ఆందోళన చెందుతారో అదే మనసుతోని ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావటం ఈ రాష్ట్రంలో మహిళలు ఆడపిల్లలు చేసుకున్న అదృష్టంగా మరి కేసీఆర్ గారు ఆ స్థానంలో ఉండటం ఒక ఆడపిల్లగా ఆడపిల్లల తల్లిగా నేను వారికి శిరస్సు వంచి వేదిక నుంచి నమస్కరిస్తూ మరి తప్పకుండా ఈ స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలి అని చెప్పి మా శిఖా గోయల్ మేడంని వేదిక మీద ఉన్న మా డీజీపీ గారిని మిగతా పోలీస్ అధికారులందరికీ కూడా కేసీఆర్ గారి నమ్మకం విశ్వాసంతో మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్,
जय तेलंगाणा।